వేయలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులు వృద్ధుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచన సత్ఫలితాలను ఇస్తోంది. 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో గుండంపల్లి గ్రామంలో అధికారులు స్వయంగా అర్హులైన వారి ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో 12D నిబంధన ప్రకారం అర్హులైన 383 మంది దివ్యాంగులు వృద్ధులతో ఓటు వేయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కోరుట్ల ఆర్డీఓ రాజేశ్వర్ దూరదర్శన్కు తెలిపారు. 12D నిబంధన ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న దివ్యాంగులు వృద్ధులు సైతం కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకు సంబంధించి ఏవైతే అప్రూవ్ అయినాయో అప్రూవ్ అయిన లిస్టుకు సంబంధించి ఈ యొక్క అందరికీ కూడా ఈరోజు రేపు పోలింగ్ ఉందని నోటీసులు పంపడం జరిగింది. దీంతో పాటు మరొకటి ఏంటి అన్నట్టయితే రాజకీయ పక్షాలకు కూడా అందరికీ ఆ యొక్క ఈరోజు నుంచి పోలింగ్ చేపడుతుంది, ఏజెంట్లను నియమిస్తే నియమించుకోవచ్చని చెప్పేసి అని వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 20 టీంలను కన్స్టిట్యూట్ చేసి ప్రతి టీంకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ని పెట్టి ఈ యొక్క ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్స్ను డిప్లాయ్ చేస్తూ పోలింగ్ కేంద్రాలకు పంపడం జరిగింది. ఓటింగ్ అనేది ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది, ఈరోజు సాయంత్రం వరకు ఎంతవరకు పూర్తయితే అంతవరకు అది కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే రేపు కూడా వాళ్ళకు ఓటింగ్ అనేది టేకప్ చేయబడుతుంది. మా అమ్మాయి ఈమెకు నడవరాదు, ఇంటికి వచ్చే ఓటు వేయించుకున్నందుకు చాలా సంతోషం. ఇలాంటి సిస్టమ్ ఎప్పుడు లేదు, బాగుంటుంది, ఇప్పుడు మంచిగా ఉంది, చాలా మంచిగా చేసారు. అక్కడికి తీసుకుపోడు, బండి మీద తీసుకుపోడు, తీసుకొచ్చుడు, ఆడ దించుడు, లోపలి కొంటాడు, చాలా ఇబ్బంది అవుతుండే, ఇది మంచి అవకాశం ఇచ్చారు. ఈ నడవలేని వాళ్ళ హ్యాండిక్యాప్ వాళ్ళకు ఇంటికాడ ఓటు వేయించుకున్నందుకు చాలా సంతోషం. ఎలక్షన్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఓటు వేయించారు, నడవరాకపోతే చాలా సంతోషం. ఇటువంటి ముసలి వాళ్ళకి కానీ కాళ్ళు చేతులు లేని వాళ్ళకైనా సరే ఇంటికి వచ్చి వేయించుతారు, మంచిది.